ఫ్రెండ్స్ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక మామూలు అనారోగ్య సమస్యలకు సంబంధించి, అంటే ఇప్పుడు శీతాకాలం కదా అందుకని ఒక హెర్బల్ టీ తయారు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇది నేను వాడుతూనే ఉంటాను కాబట్టి మీకు కూడా చూపిస్తే మీరు కూడా వాడుకుంటారు అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధానం. ఓకేనా? ఇప్పుడు పొయ్యి వెలిగిస్తున్నానండి. ఏమేమి పదార్థాలు వేస్తాను అనేది చెప్తాను, చూపిస్తాను మీ కళ్ళకి. అందరికీ ఉపయోగపడేదే తేలికైన పద్ధతిలో ఇప్పుడు ఒక నిమిషం నీళ్ళు పరిగితే, అసలు శీతాకాలం అనగానే ఏమొస్తుందంటే చల్లదనం. చల్లదనంతో పాటు మంచు కురవడంతో పాటు ఆ చల్లదనానికి ముక్కు బెగదీసుకుపోవడం, లోపల ఫ్లమ్ ఫామ్ అవ్వడం, ముక్కు వెంట నీరు కారడం, తర్వాత చలికి శరీరం ముడుచుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగకపోవడం, ఇవన్నీ కూడా కారణాలే. ఈ ఫ్లమ్ అయితే ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆహారం సరిగా జీర్ణం కాదండి. ఎందుకంటే బ్రీదింగ్కి ఎక్కువ స్ట్రైన్ అవుతుందన్నమాట, అంటే శ్వాస తేలికగా ఆడదు. ఆ లంగ్స్ చుట్టూ ఈ ఫ్లమ్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మరి అయితే ఏం చేయాలి? ఏం లేదండి, సింపుల్ అయిన పద్ధతిలో మన ఇంట్లో దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్తో తేలికైన పద్ధతిలో మనం గనక రోజు ఇలా చేసుకుని ఈ హెర్బల్ టీ తాగినట్లయితే ఫ్లమ్ అయితే ఫామ్ అయినప్పటికీ అది ఎప్పటికప్పుడు కరిగిపోతూ ఉండడం వల్ల లంగ్స్ ఫ్రీగా మూవ్ అవుతాయండి. దానివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది, లేదంటే ఆహారం జీర్ణం కాక అది కూడా కష్టపడుతుంది. సరే, మీకు చూపించాలి అని అనుకున్నాం కదా, ఏమేమి పదార్థాలు చూపిస్తాను అనేది ఫస్ట్ చెప్తానండి. ఒక్క నిమిషం. ఏమేమి పదార్థాలు? అదిగో నీళ్ళు మన మసులు మొదలుపెట్టాయి కదా. ఏమేమి పదార్థాలు వేస్తాను అనేది మీకు చూపించాలి కదా. మొట్టమొదటిగా దాల్చిన చెక్క అండి. ఇదిగోండి దాల్చిన చెక్క. ఎక్కువ ఖరీదైన కొద్ది పరిమాణంలో వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిరియాలండి, ఒకటి లేదా రెండు లెక్కగా వేయాలండి మిరియాలు. ఇదిగోండి మిరియాలు వేస్తున్నాను దీంట్లో. నెక్స్ట్ లవంగాలండి, రెండే రెండు లవంగాలు, ఎక్కువ వేయకూడదు, దానివల్ల కఫం కోస్తుంది. తర్వాత ఇది కూడా జలుబుల్ని దగ్గుల్ని గ్యాస్ని ఎసిడిటీని వీటన్నిటినీ తగ్గించి పీస్ ఆఫ్ మైండ్ని కూడా ఇస్తుంది. చాలా మంచిదండి ఇలాచి, కాకపోతే ఖరీదు ఎక్కువ వాస్తవమే. కానీ ఈ చిన్న ఇలాచి గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అది మంచి అరోమా అండి. నాకు తెల్లగా ఉన్న వాటిల్లో అంటే ఎల్లో కలర్లోకి వచ్చేసింది, ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి గమనించండి. గ్రీన్ కలర్లో ఉన్న వాటిలో అరోమా ఉంటుందండి, మంచి అరోమా ఉంటుంది. చూపిస్తాను ఇంకా చూడండి, ఈ ఇలాచి ఏదైతే ఉందో దాన్ని విచ్చదీసి అంటే విడదీసి ఇలా వేసేసేయాలండి. ఒక నిమిషం, సెక్కొట్టేస్తుంది, నీళ్ళు మరుగుతున్నాయి కదా. మీకు చూపించాలని కంగారులో ఇంకా వేస్తానండి. దీంట్లో ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ వేస్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది ఇదిగోండి, ఇదిగో ఇలాచి ఇలా విడదీసి ఇలా వేయాలండి. అలా విడదీసి వేస్తే బాగా దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ అంటే ఔషధ గుణాలన్నీ ఆ వాటర్లోకి బాయిల్ అయిన తర్వాత బాయిల్ అవుతుండగానే దిగిపోతాయండి. తర్వాత ఇంకొకటి వేస్తానండి. ఇదిగోండి ఇలాచి వేస్తున్నాను కదా. ఇప్పుడు దీనిలో నేను ఇంకొకటి వేస్తాను, అది మీకు చూపిస్తాను. అది వేస్తే ఎందుకు ఉపయోగం అనేది మీకు తెలియాలి కదా. ఇదిగోండి తమలపాకులు, ఇది కూడా ఒంటికి చాలా మేలు చేస్తుందండి. ఎందుకంటే కఫాన్ని కోసే శక్తి దీంట్లో ఉండడంతో పాటు దీనివల్ల అరుగుదల పెరగడంతో పాటు జీర్ణ వ్యవస్థను సరిచేయడంతో పాటు అనారోగ్య కాల్షియం ఇంప్రూవ్, కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇదిగోండి ఆకులు తుంపేశాను చూశారు కదా, ఈ ఆకులు వేసేస్తున్నానండి. ఇక వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు మరగనిస్తానండి. ఎందుకంటే మరిగితే దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా ఇప్పటిదాకా మీరు గమనించండి, ఇప్పటిదాకా మామూలుగా వాటర్ బాయిల్ అయింది.
బట్ ఈ ఆకు వేసిన తర్వాత దీంట్లో మీకు కనీసం చూపిస్తాను, ఇదిగో తెల్లగా నురగలాగా వస్తుంది. ఎందుకని? దీంట్లో ఉన్నటువంటి వేసినటువంటి ఆహారం ఏవైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్, దాని ప్రభావం, దానికి తోడు ఈ తమలపాకు కూడా చేరేటప్పటికీ చక్కగా అన్నం ఉడికినట్టుగా ఉడుకుతోందండి. గమనించండి, పొగ ఇది ఎలా వస్తుందో చూసారు, నురగ అన్నం నురగలాగానే వస్తుందండి. ఇదంటే ఏమిటి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, హైలో పెడితేనేమో ఒక సమస్య, హైలో పెట్టకపోతే ఇంకో సమస్య. హైలో పెట్టకపోతే సమయం ఎక్కువ తీసుకుంటుంది, పోనీ హైలో పెడదామా పొంగి కింద పడిపోతుంది, మరి ఏం చేయాలి? మధ్యలో మధ్యలో హైలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో సిమ్లో పెట్టుకుంటూ కిందకి పైకి, దీని మొత్తం మెడిసినల్ వాల్యూస్ అన్ని ఈ హెర్బల్ టీలో వచ్చే విధంగా చేసుకోవాలండి. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్, నేను వేసే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా కఫాన్ని కోసి అరుగుదలని పెంచి, ఇది మన దాల్చిన చెక్క ఏదైతే ఉందో ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి, ఇన్సులిన్ మీద మంచి ప్రభావం చూపిస్తుంది. అందుకని చెప్పేసి నేను హెర్బల్ టీ తయారు చేసి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వాడుకుంటున్నాను, నా మీద నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్వాలేదు, ఇది ఉపయోగపడుతుంది పబ్లిక్కి. అలాగే గురకను కూడా తగ్గిస్తుందండి, తమలపాకు వల్ల అడ్వాంటేజ్ అది. అలాగే ఎముకల సాంద్రతను కూడా, బోన్ డెన్సిటీని కూడా పెంచుతుందండి. ఇప్పుడు ఇలా మరగబెట్టంగా ఒక 5 నిమిషాలు, ఎక్కువ అక్కర్లేదండి. ఇదిగో చూడండి ఎంత నురగ వస్తుందో మీకు చూపిస్తాను. హైలో పెడితే నురగ బాగా వస్తుందండి, మామూలుగా కంటే కూడా హైలో పెట్టినప్పుడే బాగా తెలుస్తుంది. ఇదిగో చూడండి నురగ వస్తుంది, ఓకేనా? అంటే ఈ ఇప్పటిదాకా మామూలు నీళ్ళలా ఉన్నవి హైలో పెట్టేటప్పటికి నురగలాగా వస్తుంది, కానీ అరోమా మాత్రం అదిరిందండి, చాలా బాగుంటుందండి. ఇది శీతాకాలం అనే కాదండి, వేసవికాలం కూడా వాడుకోవచ్చు. కాకపోతే కొద్ది కొద్ది క్వాంటిటీలో ఈ నేను చెప్పినటువంటి ఈ మసాలా దినుసులు నేను ఒక్క మనిషికి చూపిస్తున్నాను, ఒక మనిషి తప్పితే ఇద్దరు మనుషులు 2 కప్పులు తాగడానికి వీలుగా నేను ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే పోసాను. ఇలా పోయడం వల్ల ఏంటంటే కొద్దిగా మరుగుతుంది, ఈ వాటర్లో మెడిసినల్ వాల్యూస్ అన్ని ఈ వాటర్లోకి దిగుతాయి, అలాగే ఒంటికి మేలు చేస్తుంది, మంచి ఆకలి పుట్టిస్తుందండి, అది కూడా ఒక సుగుణం ఉందండి. ఈ ఇలాచి ఏదైతే ఉందో, ఇందాక దాల్చిన చెక్క ఎలా ప్రభావాన్ని చూపిస్తుందో ఇన్సులిన్ మీద, అలాగే ఇలాచి కూడా చూపిస్తుందండి, గ్యాస్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ పెరిగేటట్టు చేస్తుందండి, దానికి ఉన్న సుగుణం అది. లవంగానికి కఫాన్ని కోసే శక్తి ఉంటుందండి. ఈ తమలపాకు కూడా జీర్ణ వ్యవస్థను సరిచేసి కఫాన్ని తగ్గించి గుర్కను తగ్గి, కొంతమంది పెద్దవాళ్ళు లేదండి చిన్నవాళ్ళు లేదు, వాతావరణంలో మార్పిడి వయసు వల్ల మార్పిడి గుర్కలు బాగా పెడతారండి. అటువంటి వాళ్ళు ఇలా హెర్బల్ టీ చేసుకుని కనుక తాగినట్లయితే అటువంటి సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇంకొక పదార్థం కూడా వేస్తానండి, మీకు చూపించారు కదా, రెడీ పెట్టుకున్నాను. ఇదిగోండి మిశ్రీ అంటే పటికిబెల్లం. ఇది ఇందులో వేయడం వల్ల, పటికి బెల్లం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది కూడా కఫాన్ని కోసేస్తుందండి దీని. అలాగే ఇది కొంచెం ఘాటుగా ఉంటుందండి. తమలపాకులో మేము తీసుకొచ్చినటువంటి తమలపాకు మా పెరటి మా బాల్కనీలోదండి, నేను ఒక చిన్న చెట్టు పెంచుకున్నాను, అది ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది. సరే 2 ఆకులు వేసి చూపిద్దాం, తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోయే విధంగా మీకు నేను చూపించాలి అనుకుంటున్నానండి, అందుకే చూపిస్తున్నారు. ఇది కనుక తాగితే ఖచ్చితంగా గురక తగ్గిపోతుందండి, అలాగే ఆకలి కూడా పుడుతుంది, అలాగే హెర్బల్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్ని శరీరంలోకి వెళ్తాయి, అలాగే సమస్యల సమాధానం చెప్తుంది. అందుకే ఈ హెర్బల్ టీ తయారు చేయడంలో ఉద్దేశం అదనమాట, మీకు చూపించాలి అని అనుకున్నాను, చూపిస్తాను. ఎందుకంటే ఈ పటికబెల్లం మరీ కరిగిపోయిందండి. పటికబెల్లం ఎందుకు వేశాను అంటే, ఇంకా వేరే పంచదార వేయకుండా పటికబెల్లంతో కూడా కఫాన్ని కోస్తుందండి, దానికి ఉన్న సుగుణం అది, అది కూడా మంచి ఎనర్జెటిక్, ఓకేనా? మళ్ళీ ఇప్పుడు మీకు ఇది చూపిస్తానండి, టీ పోస్తానండి దీంట్లో, మీకు చూపించాలి ఇది ఇవాళ అని అనుకున్నాను, అనుకున్నదే తడవు, నిన్న అనుకున్నాను కుదరలేదు, అందుకని ఇవాళ ఏమైనా సరే మీకు చూపించాలి. చూపిస్తే ఇది ఇప్పుడు సీజనల్గా ఉపయోగపడే ఇది అండి, ఈ జలుబు సీజనలే కదండి, జలుబు దగ్గులు ఉన్నప్పుడు, సీజనల్గా అని కాదు అన్సీజన్ కాదు, ఎప్పుడంటే అప్పుడు జలుబు దగ్గు వచ్చినప్పుడల్లా ఇలా టీ చేసుకుని తాగితే ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. చూసారా కలర్ కూడా మారింది, టీ కలర్ కూడా మారింది. ఇక పటి కావాలి అనుకుంటే
వాటికి వల్ల బదులుగా కొద్దిగా చల్లారిన తర్వాత తేనె కలుపుకోవచ్చండి. తేనె కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అది కూడా ఒంటికి మేలు చేస్తుంది, అది కూడా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, అలాగే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మీకు చూపించాలి అని అనుకున్నానండి. ఇదే ఈరోజు హెర్బల్ టీ అన్నమాట. మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చేసుకుంటారని. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.